సంవత్సరాల తెలంగాణ కళ. తెలంగాణ సమాజము ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది. ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు. కానీ 9.5 సంవత్సరాలలో మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ పాలనతోటి, ఓ నియంతృత్వంతో తెలంగాణ యువతని బలిగొన్న కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు, అమూల్యమైన ఓటుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్రను కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించి ఈనాడు కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు 100 రోజులు కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలని మాటిచ్చి మాట నిలబెట్టుకొని మొన్ననే మళ్ళీ చెప్పారు, మేము రుణమాఫీ చేయబోతున్నాము 15 తారీఖు లోపల. ఆ మాటకు కట్టుబడి ఉంటాము. కానీ ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యము, అందులో ఓటు. ఆ ఓటు హక్కిచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడు అయిండు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఈరోజు మంత్రిని అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, దళితులమే కానీ, బీసీలమే కానీ, మైనారిటీలమే కానీ, 10 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ పాలన, ఈ 10 సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ బీజేపీ పార్టీ ఏమడుగుతున్నది అంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి, 400 సీట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నదని దీని వెనుక ఉన్న మర్మం ఏంది, దీని వెనుక ఉన్న కారణం ఏంది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంది, 400 సీట్లతో ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు, మనకిచ్చిన రిజర్వేషన్ ని రేపు కాలరాయబోతున్నారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలి. 75 సంవత్సరాల రిజర్వేషన్ మనకు, 1000 సంవత్సరాలు మనం అనగదొక్కిర్రు. ఈ రోజు మళ్ళీ 400 సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చి ఈ 400 సీట్లు ఒకవేళ ఇట్లా బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది, మన సమాజం ప్రమాదంలో పడబోతున్నదనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. మనమందరం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దళితులే కానీ, బీసీలే కానీ, ఓబీసీలే కానీ, మైనారిటీసే కానీ ఈరోజు సమైక్య